ప్రకాశం జిల్లా పెద్దడోర్నల మండలం ఆయన ముక్కల గ్రామస్తులు తమ 6 నెలల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ సూది మందు ఇప్పించేందుకు ఆటో కిరాయికి తీసుకుని పెద్దారు వీడు వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేయించుకుని తిరుగు ప్రయాణమే వస్తుండగా రామచంద్రకోట మూలమలుపు వద్ద ఆటో అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్సను అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దదొర్నాల మండలం అయిన ముక్కులు గ్రామానికి చెందిన వట్టి పుల్లారెడ్డి, లీలావతి, గొల్ల మారీచందు, గొల్ల మారీ ప్రవళిక, లింగాల కోటేశ్వరరావు ఆటో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దదొర్నాల 108 సిబ్బంది క్షతగాతులను పెద్దదొర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలం నుండి డ్రైవర్ కోటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో మార్కాపురం వైద్యశాలకు తరలించారు. గొల్ల మారీ ప్రవళికను ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ దస్తగిరి క్షతగాతులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పెద్దదొర్నాల ఎస్ఐ హరిబాబు పెద్దదొర్నాల ప్రభుత్వ వైద్యశాలలో క్షతగాతులను పరామర్శించి కేసు నమోదు చేసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నా కూతురు కావాలి, నా కూతురు లాగే ఇంకొక అమ్మాయి పేవలికి, మీ పేవలికి నా కూతురు, మీ పేవలికే అయింది సార్, జీ పేవలికే గొల్మా. ఇంటి పక్కనే సార్ కూతురు లాగే మా పెద్దలు అనమాట, మాది ఫ్యామిలీ వచ్చేసి కాదు చందు సార్, జీ చందు చందు మనోజ్ థాట్లో ఉన్నాయి.